శ్రీపతి పండితాచార్యులు బాలు గంధర్వ కళానికి స్మృత్యాంజలి ఘటిస్తున్నాం. తేదీ 16 అక్టోబర్ శుక్రవారం రోజున దేవిశ్రీ గార్డెన్లో సాయంత్రం 5 గంటల నుంచి మా వివిధ ప్రాంతాల నుంచి వివిధ రంగాలకు చెందిన కళాకారులు విచ్చేస్తున్నారు. ఆ బాలు యాదిలో 74 సంవత్సరాలు బాలుగారికి నిండినాయి కాబట్టి 74 బాలుగారి పాటలతో మీ ముందుకు వస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. సంగీత ప్రపంచానికి ఇనలేని కీర్తి ప్రదర్శన తీసుకొచ్చినటువంటి పండితారాధ్యుల అరుణ గారి సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిజంగా వారి మరణం సంగీత ప్రపంచాన్ని తీరనలోటుగా భావిస్తూ జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ప్రముఖ గాయకుడు అభి తన సహచర గాయకులు దాదాపు 20 మంది గాయని గాయకులచే నిర్వహిస్తున్నటువంటి సంగీత నీరాజన కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి గాయని గాయకులకు ఈ సందర్భంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే వారి యొక్క వయసు 74 సంవత్సరాలు దాదాపు 74 వివిధ రకాల పాటలతో వారికి నీరాజన సమర్పించాలని వారు అనుకున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 16 అక్టోబర్ శుక్రవారం రాత్రి 6 గంటలకు స్థానిక దేవిశ్రీ గార్డెన్లో ఒక విభిన్నమైన కార్యక్రమంతో వారికి నీరాజన సమర్పిస్తున్నారు. కావున జగిత్యాల పట్టణ కళాభిమానులు సంగీత బిరుద కార్యక్రమం ఇచ్చేసి వారి ఆత్మకు శాంతి చేకూరుస్తారని మనస్ఫూర్తిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం. అభి ఈవెంట్స్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్ఫూర్తులతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. వారి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని కరోనా మహమ్మారిలో తను చిక్కుపోయి చనిపోయిన సందర్భంగా 74 పాటలు గాయని గాయకులతో వారిని మనం ఆదరించి ఖచ్చితంగా దీన్ని పార్టిసిపేట్ కావాలి. అందరూ వారి పాటలు మన మనసులో నిమిగ్నయం ఉన్నాయి కాబట్టి పాటలు అనేటి మధురాతి మధురంగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం అందరం ఆస్వాదించాలి. వారు లేరనే బాధ ఉంది కానీ వారి మన మనసులో వారు ఉన్నారు. వారి పాటలు అవి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. కార్యక్రమంలో అందరు పాల్పంచుకోవాలని దేవిశ్రీ గార్డెన్లో శుక్రవారం సాయంత్రం 5 నుండి 10 గంటల వరకు 74 పాటలతో గాయని గాయకులు పాడుతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి ఆదరించాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన అభికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.